मुख्यमंत्री जगनमोहन रेड्डी रेंडे पालना देश में सरकोत्त चरित्र सृष्टिंचिंदनी माजी एमएलए वाई विश्वेश्वर रेड्डी तेलिपार। रेंडो एटा इच्चिन माटके पेद्दपीट पेरिट मुख्यमंत्री आविष्करिंचिन 16 पेजील डाक्युमेंट माजी एमएलए एंपीडीओ दामोदर रेड्डी तहसीलदार मुनिवेलु एंपीपी चंदा चंद्रम्म सर्पंच ललित उप सर्पंच वन्नप्प सचिवालय सिब्बंदी वाईएसआरसीपी नायकुलु विडुदल चेशारु। ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో జగన్ రూపొందించిన మేనిఫెస్టోలో ప్రజలకు మొత్తం 129 హామీలు ఇచ్చారని చెప్పారు. వాటిల్లో 107 వాగ్దానాలు పూర్తిగా అమలయ్యాయని, మరో 15 హామీలు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. మరో 7 వాగ్దానాలను మాత్రమే అమలు చేయాల్సి ఉందని వెల్లడించారు. ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ల కాలంలోనే ఏకంగా 94.5% హామీలను నెరవేర్చి ముఖ్యమంత్రి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం దక్కించుకున్నారని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇచ్చిన మాట కట్టుబడి ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రభుత్వంగా ఉంది. దేశంలోనే ఇది ఒక ఆదర్శవంతమైన పరిపాలన. ప్రజలకు ఎన్నికల ముందు హామీలు ఇచ్చి మోసం చేసేటువంటి పద్ధతికి భిన్నంగా ఈరోజు రాజకీయం అంటే ఇచ్చిన మాట కట్టుబడి హామీలను నెరవేర్చాలా అనేటువంటి ఒక నీతివంతమైనటువంటి దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ గారు పరిపాలన చేస్తున్నారు. నిజంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు కరోనా వల్ల కానివ్వండి, అదేవిధంగా ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో, అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత ఏర్పడినటువంటి తీవ్రమైనటువంటి ఆర్థికమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట తప్పకుండా రాష్ట్రంలో ప్రజా పరిపాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ఆరోగ్యం, అదేవిధంగా విద్య, సంక్షేమం, వీటన్నింటి విషయంలో కూడా ఈ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలబడతా ఉంది. ఈరోజు పిల్లలను చదివించుకోవాలన్నా, వైద్యం చేయించుకోవాలన్నా కూడా ఏమాత్రం ఇబ్బంది పడకుండా ప్రభుత్వమే అన్నీ చూసుకుంటా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మా కండ అనేటువంటి ధైర్యంతో ఈరోజు రాష్ట్రంలో ప్రజలు జీవితం సాగిస్తూ ఉన్నారు. ఏదో మాటలతో గతంలో లాగా, గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి లాగా అబద్ధాలు చెప్పడం కాకుండా వాస్తవాలతో ఈరోజు ఇచ్చిన మాట ఏ విధంగా కట్టుబడి ఉన్నామనేటువంటి పుస్తకాలతో సహా మనం విడుదల చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్ని వసతి దీవెన కింద వీళ్లకు దాదాపు 127,000 రూపాయలు వీళ్ళు మొత్తంగా లబ్ధి పొందితే, దీంట్లో వైఎస్ఆర్ ఆసరా కింద 14,439 రూపాయలు, అదేవిధంగా వైఎస్ఆర్ సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయుత, వైఎస్ఆర్ పింఛన్ కనుక, ఈ విధంగా 2 ఏళ్ల కాలంలో ఈ కుటుంబానికి గుడారం రాజ్మా గారికి వీళ్లకు దాదాపు 127,548 రూపాయలు వచ్చినాయి. కొంతమందికి ఆరోగ్య కర్ణాలు వీటన్నిటి దృష్టి కూడా 3.5 లక్షలు వచ్చినటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. నిజంగా ఇట్లాంటిది మనం గతంలో ఎప్పుడు కూడా చూడాలా. ఇంత పారదర్శకంగా ప్రతి ఇంటికి కూడా ఎంత అందించినాం అనేటువంటిది ఈరోజు జగన్ గారు ఓపెన్గా చెప్తున్నారంటే ఇది ఎంత నీతివంతమైనటువంటి పరిపాలన అనేటువంటిది కూడా అర్థమవుతుంది. ఇది ప్రజల కోసం జరుగుతున్నటువంటి పరిపాలన. వీటన్నింటినీ కూడా ప్రజలు అర్థం చేసుకుని జగన్ గారిని ఆశీర్వదించాలని, జగన్ గారికి పూర్తి మద్దతు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ఇవన్నీ కూడా వాలంటీర్స్ ఇంటింటికి వెళ్ళి ఈ బుక్స్ అన్నీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. స్వయంగా వాళ్ళ ఇండ్ల దగ్గరికి వెళ్ళి మీకు అందినాయా లేదా, ఈ అందించే క్రమంలో ఏదైనా పొరపాటు జరిగాయనేటువంటిది కూడా విచారిస్తూ ఉన్నారు. ఇంత ప్రజలకు బాధ్యత వహించేటువంటి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు కూడా మనం చూడలేదు. అత్యంత బాధ్యతతో, అత్యంత పారదర్శకంగా పరిపాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తాను.